నమస్కారం అండి. ఈరోజు అంటే March 5th డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1గా దానయ్య గారు ప్రొడ్యూసర్గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, నేను డైరెక్టర్గా, కోన వెంకట్, గోపిమోహన్ రచయితలుగా సినిమా స్టార్ట్ అయింది. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే కథ చాలా చాలా బాగా వచ్చింది. ఎప్పటి నుంచో నేను రామ్ చరణ్తో సినిమా చేయాలని అనుకుంటున్నాను. దానికి ఇంత మంచి కథ కుదరటం, ఇలా నా కాంబినేషన్ గోపి కోన, నేను చాలా హిట్స్ వచ్చినాయి, ఈ కాంబినేషన్లో సినిమా స్టార్ట్ అవ్వటం చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మనోజ్ పరమహంస కెమెరా, అంటే సినిమా కథకి కథలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, చాలా పెద్ద క్యాస్టింగ్తో సినిమా ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దానయ్య గారు ఎంతో ప్యాషనెట్గా ఈ సినిమా చేయాలనే ఒక ఉత్సాహంగా ఉన్నారు. డెఫినెట్గా ఆయన ఉద్దేశ ప్రకారం ఈ సినిమా ఆయన చాలా పెద్ద రేంజ్ రిజల్ట్ని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అలాంటి సినిమా అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. చాలా మంచి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు, అలాగే చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది ఈ సినిమాలో. అలా చాలా చాలా లొకేషన్స్లో చేయాలని అనుకుంటున్నాం. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్, అలాగే చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది ఈ సినిమాలో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా సీన్ చెప్పినట్టు మళ్ళీ మేము ఒక లాంగ్ గ్యాప్ తర్వాత ఒక బెస్ట్ ప్రాజెక్ట్ కోసం కలుస్తున్నాం. కలిసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మేము డే 1 నుంచి ఒక అంటే ఇంత ఎనర్జెటిక్గా మేము జనరల్లీ సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు అలాంగ్ ద వే మేము డెవలప్ చేసుకుంటూ లేకపోతే దాన్ని ఇంప్రవైజ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అటువంటిది ఇది విత్ రోలింగ్ టైటిల్స్ వరకు దీన్ని అనుకొని దాన్ని ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి జోష్ తోటి మేమందరం టీము మీరు మీకు ఆ జోష్ దానయ్య గారి ఫేస్లో కూడా చూడండి. సో ఇదే జోష్ రేపు థియేటర్లో, ఇదే ఎనర్జీ రేపు థియేటర్లో ఉండబోతుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మించింది లేదు ఈ సినిమా. రామ్ చరణ్ సినిమా ఇది ఒక బెంచ్ మార్క్ అయిన కామెడీ ఎంటర్టైన్మెంట్ యాక్షన్లో ఒక బెంచ్ మార్క్ ఫిలింలో మాత్రం సీను వైట్ల మార్క్ తోటి ఉండబోతుంది. మళ్ళీ సీను గారితో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. రామ్ చరణ్ గారికి ఇది గ్యాంగ్ లీడర్ ఘరానా 3 ఆ స్కేల్ ఆఫ్ సినిమా అవుతుందండి. ఆల్ ది బెస్ట్ దానయ్య గారు. నమస్కారం అండి. ముందుగా నేను మెగాస్టార్ చిరంజీవి గారికి నేను థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే నాయక్ సినిమా తర్వాత మళ్ళీ నాకు వెంటనే చరణ్ బాబుతో సినిమా చేసుకోవడానికి నాకు ఓకే చేశారు ఆయన. అందుకని మెగాస్టార్ చిరంజీవి గారికి, చరణ్ బాబుకి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత నా సినిమాతో మళ్ళీ కోనా గారు, గోపి గారు, అందరూ శ్రీను గారు కలిసి చేస్తున్నారు. ఇది చాలా పెద్ద స్క్రిప్ట్ చేశారు ఆయన, అద్భుతంగా వచ్చింది. ఇది ఫస్ట్ టైం నేను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కథ విని సినిమా స్టార్ట్ చేస్తున్నాను అండి. ఇది చాలా చాలా అద్భుతంగా వచ్చింది కథ. నేను చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. నేను కోనా గారికి, గోపి గారికి మళ్ళీ నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను.